ముసలోడు జెండా లేసుకొని తిరుగుతుంటే జనాల్లో ఊపొస్తుందన్న. అక్కడ పెద్ద ఆయనేమో సైలెంట్ గా ఉన్నాడు. మనం ఇలాగే ఉంటే చాలా కష్టం అన్న. సచిన కలెక్టర్ కనిపెనలా మనం. ఏంటమ్మా? వాళ్ళు వాళ్ళు మమ్మల్ని చంపాలనుకుంటున్నారు. ఎవడాడు? అగ్నిస్ట్ ఎవరు కంప్లైంట్ ఇవ్వరు, సాక్ష్యము చెప్పరు. పోనీ మీరు చెప్పారని కేసు ఫైల్ చేస్తే ఎలా ప్రూవ్ చేస్తాం సార్? వీళ్ళని నమ్మే బాడీ పోస్ట్ మార్టం కి పంపించండి. ఆయన జీవితాంతం నీ దగ్గరే పనిచేశాడు. అలాంటి వ్యక్తిని నీ కళ్ళ ముందే చంపేస్తే నీలో కొంచెం కూడా కదలిక లేదు. ఆ వీరగాడి ఆవేశం ఈ రోజు నీ ఆఫీస్లోకి వచ్చింది, రేపు నీ లైఫ్లోకి వస్తుంది. నీ కళ్ళ ముందే నీ భార్యకో బిడ్డకో ఇలాగే జరుగుద్ది. అప్పుడు కూడా ఇలాగే చూస్తూ ఉంటావా? ఇన్ని రోజులు నీలో ధైర్యం లేదనుకున్నాను, కానీ నీలో మనిషి లేడు. నమస్తే సార్, నా పేరు రవీందర్. మాచర్ల ఎంఆర్ఓ ఆఫీస్లో అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ సార్. మూర్తి గారే నన్ను ఈ జాబ్లో పెట్టించారు. ఇన్సిడెంట్ జరిగినప్పుడు నేను అక్కడే ఉన్నాను సార్. సార్ నా దగ్గర ఎవిడెన్స్ కూడా ఉంది సార్. Come on.
నీకు అగేన్స్ట్ కంప్లైంట్ ఇవ్వరు, సాక్ష్యం చెప్పరన్నావుగా, ఇదిగో సాక్ష్యం. వాడు బయట ఉండడానికి వీల్లేదు, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయి, దిస్ ఇస్ మై ఆర్డర్ సార్. డాయ్, తప్పు చేస్తున్నావు, తప్పు చేస్తున్నావు, డాయ్. అలాగే మామయ్య, ఈ రోజు నైటే బయలుదేరుతున్నాం. రాఘవయ్యకి బ్రహ్మరథం పడుతున్న ఓటర్లు, యూత్ లు కలెక్టర్ ఫాలోయింగ్ దెబ్బకి కదలబోతున్న రాజకీయ పీఠాలు. సార్, మేమందరం డిఫరెంట్ లొకేషన్స్ లో జాబ్ చేసుకుంటున్న వాళ్ళం. ప్రతిసారి పండగలకి మాత్రమే కలిసేవాళ్ళం, కానీ ఈసారి మా ఫ్యూచర్ కోసం కలిశాను సార్. మీ మీదే పూర్తి నమ్మకం పెట్టుకున్నాం సార్. ఎలక్షన్స్ బాగా జరగాలంటే ఏం చేయాలి సార్? చూపుడు వేలుతో వేసే ఓటు మా భవిష్యత్తును మారుస్తుందని నమ్మకంతో వేస్తాం సార్. వోట్ ఫర్ చేంజ్, హోప్ ఫర్ ఫ్యూచర్. Yes sir, vote for change, hope for future. Vote మీ హక్కు, vote మీ బాధ్యత అంటున్న కలెక్టర్. కార్పెట్ వేయండి. ఎందుకు సార్? గెలిచిన వాళ్ళకి కాదు, గెలిపించే వాళ్ళకి వేయండి. అన్నా, తెల్లారితే ఎలక్షన్లో ఆ కలెక్టర్ అన్నంత పని చేశాడు, జనాల్లో ధైర్యాన్ని నింపాడు, ఎక్కడెక్కడో ఉన్న ఓటర్లందరినీ ఊర్లోకి రప్పించాడు. ఇంకా లాభం లేదన్నా, రాజప్ప అంటే ఏంటో చూపించాల్సిందే. అన్ని బూతుల్లో సెక్యూరిటీ పెంచండి. ఓకే సార్. హలో సార్, రాజప్ప ఎలక్షన్ జరగకుండా ఏదో ప్లాన్ చేశాడు సార్. నిన్ను తక్కువ అంచనా వేశాను, ఊర్లో జనాలనే కాదు నా మనిషిని కూడా మార్చేశావు. 30 ఏళ్లుగా నేను పెట్టిన భయానికి 30 ఏళ్ల కుర్రాడు సమాధానం చెప్పాలనుకుంటున్నా. ఇంకో 30 ఏళ్లు గుర్తుండిపోయేలా చేస్తాను. ఈ రాజప్ప బతుకున్నంత కాలం మా చర్లలో ఓటు పడదు. ఓటు పడిందంటే రాజప్ప చచ్చినట్టే. నిన్ను నమ్ముకున్న వాళ్ళను వదలను, నీ మీద వాళ్లకున్న నమ్మకాన్ని చంపుతా, నువ్వు వాళ్ళకిచ్చిన హోప్ చంపుతా. హలో స్వాతి, ఎక్కడున్నావు? దుర్గానగర్ టెంపుల్ దగ్గర ఉన్నాం. ఏమైంది? తాతయ్య ఇక్కడ నాతోనే ఉన్నారు. సరే, మీరు అక్కడే ఉండండి, పోలీస్ ఫోర్స్ పంపిస్తున్నా. హలో సుధు, వీరే తప్పించుకున్నాడంట. ఎరా, బాగా టెన్షన్ పడుతున్నావా? అయినా రాఘవయ్యను చంపుతానని ఎలా అనుకున్నావురా? 30 ఏళ్ల ముందు ఇదే పని చేశా, మళ్ళీ అదే చేస్తే జనాల్లో భయం కాదు సానుభూతి వస్తుంది. అయినా ఆల్రెడీ నీకు క్లూ ఇచ్చా, నీకే అర్థం కావట్లేదు. నీకోసం వచ్చిన వాళ్ళని చంపేస్తా, నేను నమ్మిన వాళ్ళని చంపేస్తా, నువ్వు ఇచ్చిన హోప్ చంపేస్తా. హోప్ యు అండర్స్టాండ్? ఏదో జరుగుతుంది, ఏదో జరుగుతుంది. మెసేజ్ ఏంటి? అదే సార్, మన కుర్రాళ్ళు జనరల్ గా ఫార్వర్డ్ చేసే మెసేజ్, వోట్ ఫర్ చేంజ్, హోప్ ఫర్ ఫ్యూచర్.
నీకోసం వచ్చిన వాళ్ళని చంపేస్తా, నిన్ను నమ్మిన వాళ్ళని చంపేస్తా. Hope you understand. మీ మీద పూర్తి నమ్మకం పెట్టుకున్నాం సార్. చూపుడు వెలుతో వేసే ఓటు మా భవిష్యత్తును మారుస్తుందని నమ్మకంతో వేస్తాం సార్. ఫ్యూచర్ కోసం కలిశాను సార్. ఎలక్షన్స్ బాగా జరగాలంటే ఏం చేయాలి సార్? ఇదే జరిగింది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, మండలానికి ఒక్కరు చొప్పున నియోజకవర్గం మొత్తం అలకాట్ చేశారు. 5 ఏళ్లకు ఒకసారి వచ్చే ఎలక్షన్ల కోసం 50 ఏళ్లు తోడుగా ఉండాల్సిన బిడ్డల్ని పోగొట్టుకున్నారు. మా బతుకులు ఇంతే జరిగింది చాలు, ఇంకా ఆపే. బ్రతకటానికి ప్రాణం ఉంటే చాలు. ఈ చావులు చూశాక ఎవడు ఓటేయడు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళు. నీ పాట లేకుండా ఇక్కడికి వచ్చి కూర్చున్నట్టుంది. ఆడి పెట్టిన భయానికి ఎవరైనా వచ్చి ఓటేస్తారా? ఒక్కడొచ్చి ఓటేయడు. 3 గంటలు గడిచిందంటే మనం ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు. ఒక్కడు కూడా రాడు.
వచ్చావు? ఓటేయడానికి వచ్చాను. ఓటేస్తే పోతావు? రాజప్ప పని అయిపోయింది, ఓటేస్తా. ఏంటి పెద్ద ఏంటొచ్చా? ఓటేయడానికి వచ్చాను సార్. ఓటేస్తే పోతావు? కలెక్టర్ రాజప్పను కొట్టి తీసుకెళ్తున్నాడు, నాకేంటి భయం? నామినేషన్స్ అన్నావు, ఎలక్షన్స్ అన్నావు, ఓట్లు వేయిస్తానన్నావు, వేపిస్తున్నావా? ఎరా కలెక్టర్, ఓట్లు వేసేద్దామా? మమ్మల్ని ఏమంటావా, లేక సచ్చిన కుర్రాల శవాలతో ఎంచుకుంటావా? ఎంత కొట్టినా ఏం చేసినా మేం పెట్టిన భయం జనాల్లో పోదు. నేను రాజప్ప కొడుకుని, ఆయన రూపురేఖలే కాదు రాజకీయం కూడా చుగుద్దెలా చేస్తా. మేం పెట్టిన భయం ఉన్నంత కాలం మా చర్లలో ఒక్క ఓటు కూడా పడదు. ఈ సిచ్యువేషన్లో నిన్ను ఇక్కడ ఇక్కడే చంపేయాలరా, కానీ నువ్వు చెప్పింది విన్నాక నిన్ను వాడి న్యాయం చేయాలనిపిస్తుంది. డాక్టర్ సిద్ధార్థని మాట్లాడుతున్నా. మాచర్లలో ఓటింగ్ మొదలైంది, మీ కొంపలు కూడా ఓటర్లు ఉంటే ధైర్యంగా వచ్చి ఓటేయండి. రాజప్పని కుక్కను కొట్టాడు, కొట్టి ఈడ్చుకొచ్చా.
ఏంటి షాక్ అయ్యావా? నీ పుత్రరత్నమే. నువ్వు పెట్టిన భయాన్ని నీతోనే పోగొట్టా. నువ్వు ఉండాల్సిన ప్లేస్ లో వీడెందుకున్నాడో తెలుసా? నువ్వు కంటెస్ట్వి. నిన్ను కొట్టినా చంపినా ఎలక్షన్స్ ఆగిపోతాయి. నాకు కావాల్సిన ఎలక్షన్స్ జరగడమే. అయినా నీకు ముందే చెప్పాను కదరా నువ్వే గెలవమని. జనాన్ని ఓట్లు అడిగిలవడం మానేసి జనాల చావుతో ఏంటో రాజకీయం. ఏంటో అన్నావు? రాజప్ప బతుకున్నంత వరకు మా చర్యలో ఓటు పడదా? ఓటు పడింది, పోలింగ్ కూడా అయిపోయింది. రిజల్ట్ ఏంటో నీకు తెలుసు. జనం మెచ్చిన వాడే నాయకుడు. ముప్పై ఏళ్ల తర్వాత మాచర్లలో బంపర్ మెజారిటీతో గెలిచిన రాఘవయ్య